కేసీఆర్ మొత్తంగా ఒక దొరల పాలన ఒక కుటుంబ పాలనకు ఇలా బీజేపీ వేసుకుని ఇలా మొత్తం తన కుటుంబాన్ని అంతా కూడా ఎక్కడికక్కడ అమెరికాలో ఉన్నటువంటి తన బంధువర్గాలందరినీ కూడా ఇక్కడ డంప్ చేసుకుని అన్ని సెక్షన్లలో వాళ్ళందరినీ నింపేసుకుని ఇలా పాలన కొనసాగిస్తున్న తీరు మనకు కళ్ళ కనబడతా ఉంది. ఈ 9.5 ఏళ్ల కాలంలో ఇలా చేసినటువంటి దోపిడీ ఎంత అంత ఇంత కాదు, లక్షల కోట్ల రూపాయలు ఇలా దోసుకున్నారు అన్ని రంగాలలో, అన్ని రంగాల్లో వాళ్ళ వర్గాన్ని సెట్ చేసేసుకున్నారు. ఇలా రియల్ ఎస్టేట్ భూ మాఫియా, ఇసుక మాఫియా, ఎడ్యుకేషన్ మాఫియా, హెల్త్ మాఫియా, మైనింగ్ మాఫియా, మొత్తంగా మాఫియాల చేతిలో ఈ తెలంగాణ పాలించబడతా ఉంది. కాబట్టే ఈ తెలంగాణను ప్రజలు కోరుకున్నట్టుగా ఒక ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం చేసుకోవాలంటే మా అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా ఈ దొరల తెలంగాణ వర్సెస్ ప్రజా తెలంగాణలో ఈ ఎన్నికల యుద్ధం జరుగుతూ ఉంది 2023 ఎన్నికలు. కాబట్టి ఖచ్చితంగా అంతిమంగా ప్రజలే విజయం సాధిస్తారు. కాబట్టి ఇలా ప్రజా తెలంగాణ నిర్మించుకోవడానికి కోసం కాంగ్రెస్ పార్టీ ఆ ఎజెండాను ముందుకెత్తుకొని ప్రజా తెలంగాణ దిశగా ముందుకు సాగుతూ ఉన్నది.